కాబోయే ధనవంతులకు స్వాగతం సుస్వాగతం. థంబ్నైల్ చూసి ఇది అసాధ్యం అనుకుంటున్నారా? ఇందులో చిన్న లాజిక్ ఉంది, తర్వాత చెప్తాను. మన దగ్గర ఉన్న 1,00,000 రూపాయలు రాత్రి ఇక్కడ చూపించినట్లు పెరుగుతాయి. మీ దగ్గర ఉన్న 1,00,000 రూపాయలు 3 కోట్లు అవుతుంది. మీ దగ్గర ఉన్న 1,00,000 రూపాయలు 2 కోట్లు అవుతుంది. మీ దగ్గర ఉన్న 1,00,000 రూపాయలు 1,27,00,000 అవుతుంది. మీ దగ్గర ఉన్న 1,00,000 రూపాయలు 90,00,000 అవుతాయి. మీ దగ్గర ఉన్న 1,55,00,000 అవుతుంది. మనీ కాలేజ్ పేదవాళ్ళను ధనవంతులుగా చేస్తుంది. ఎలా రాత్రి 1,00,000 కోట్లు అవుతాయో ఇప్పుడు చూద్దాం. రవి దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే అతను విమానం ఎక్కి 1,00,000 రూపాయలు తీసుకొని వియత్నాం అనే దేశం వెళితే వాళ్ళ కరెన్సీలో 3,10,00,000 అవుతుంది. ఎందుకంటే మన రూపాయి వాళ్ళ 310 వియత్నాం డాంగ్స్తో సమానం. అలాగే మన 1,00,000 రూపాయలు ఇండోనేషియాలో దగ్గరగా 2 కోట్లు అవుతుంది. మన 1 రూపాయి వాళ్ళ 200 ఇండోనేషియన్ రూపాయతో సమానం. అదేవిధంగా మనం పరాగ్వే వెళితే మన 1,00,000 రూపాయలు 90,00,000 అవుతుంది. మన రూపాయి వాళ్ళ కరెన్సీలో 90తో సమానం. మన 1,00,000 రూపాయలు కంబోడియా అనే దేశంలో దగ్గరగా 55,00,000 అవుతాయి. మన 1 రూపాయి వాళ్ళ 55 కంబోడియన్ రియల్తో సమానం. అదే రవి లాస్కి 1,00,000తో వెళ్తే అతని దగ్గర 1,27,00,000 ఉంటాయి. మన రూపాయి వాళ్ళ దేశంలో 127కి సమానం. ఈ వీడియో కొన్ని దేశాలలో మన డబ్బు విలువ చాలా ఎక్కువ అని చెప్పడానికి చేసింది. మీలో ఎవరైనా తక్కువ డబ్బులతో విదేశీయానం చేయాలంటే ఈ దేశాలకు వెళ్తే మీరు చాలా తక్కువ డబ్బులతో విదేశీయాత్ర చేయవచ్చు. మరెందుకు ఆలస్యం? మనం కూడా రవిలాగా విదేశాలకు వెళదామా? ఈ క్రింది కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చకపోతే మీ విలువైన సమయాన్ని తీసుకున్నందుకు చింతిస్తున్నాము. జై హింద్.